రాజకీయాలు ఎలా ఉన్నాయి, తెలంగాణ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది నవంబర్ 30న ఎలక్షన్స్, ఎలా ఉన్నాయి తెలంగాణ రాజకీయాల పరిస్థితి? తెలంగాణ రాజకీయ పరిస్థితి అయితే వికారాబాద్లో ఇంతవరకు ఈ ఎమ్మెల్యే ఈయన పనిలో ఏం అభివృద్ధి జరగలేదు. రోడ్లు కానీ ఈ ఏమంటారు మున్సిపల్ పనులు కానీ అసలు ఏం జరుగుతలేవు. ఒక్క బస్సు వచ్చి నిలబడితే మొత్తం దుమ్ము మొత్తము పైనకి వచ్చేస్తుంది. ఎలాంటి పనులు చేయకుండా ఓన్లీ ఎలక్షన్ టైంలో వచ్చి అడుగుతున్నారు అంతే అంతే. టీఆర్ఎస్ చెప్పుకుంటేనే మేము చేసిన సంక్షేమ పథకాలు ఎవరో చేయలేదు. ప్రతి జిల్లాకి పల్లి ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఊరికి మేము పెట్టిన ప్రతి సంక్షేమ పథకం అందింది. రైతు బంధు కానీ దళిత బంధు కానీ మైనారిటీల బంధులు కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఇంటింటికి నల్ల కానీ 24 గంటలు కరెంటు కానీ దాని కరెంటు కానీ కరెంటు మంచిగానే ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు కూడా మంచిగానే వస్తున్నాయి. కానీ ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ లేదు. ఈ వికారాబాద్ ఎమ్మెల్యే పట్టించుకుంటలేదంటారా, లేకపోతే కేంద్రం వికారాబాద్ని పట్టించుకుంటుందా, రాష్ట్రం వికారాబాద్ని పట్టించుకుంటుందా? కేంద్రం నుంచి మంచిగానే ఉంది పనులు, కానీ లోకల్స్లో మాత్రం ఇది అవుతలేదు. అంటే సీఎం సాబ్ కానీ వీళ్ళందరూ చెప్పే విధానం మాటలు కానీ వికారాబాద్ని చాలా బాగా టూరిస్ట్ ఏరియాగా చేస్తాం, చాలా అభివృద్ధి చెందిస్తాం అని చెప్తున్నారు కదా, అది ఏమైనా జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా సార్, ఏం జరుగుతుంది? బ్రిడ్జ్ గురించి ఏమంటారు, సుమారుగా 30 సంవత్సరాల నుంచి వేస్తాం మొత్తం బ్రిడ్జ్ మొత్తం ఎట్లా ఉంది, అది ఏ రోజు పడిపోతుందో చెప్పలేము. మొత్తం గుంతలు అట్లా. వికారాబాద్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు వస్తారంట? ఈసారి అయితే కాంగ్రెస్ వస్తుంది, ప్రసాద్ గారు వస్తారు. కన్ఫర్మా? కన్ఫర్మ్ అయితే చెప్పలేము. ప్రసాద్ ఫైట్ అయితే ఉంటారు, టీఆర్ఎస్ కాంగ్రెస్లో ఫైట్. ఈసారి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుస్తాను అంటున్నారు అందరిగా, నేను కూడా గెలుస్తాను సార్, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మీరు మట్టికి కాంగ్రెస్కే మద్దతు ఇస్తారు? మద్దతు ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళకి మద్దతు.